ప్రభుత్వ సహకారం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సాధించుకునేందుకు అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఎస్సీసీగా నిమ్మగడ్డ పదవీ కాలం నేటితో ముగియడంతో విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తుల అనాలోచిత చర్యల వల్ల వ్యవస్థల మధ్య అంతరాలు వచ్చాయని చెప్పారు. సమర్థవంతమైన అధికారాలను ప్రభుత్వం ఇవ్వడం వల్ల స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఒక్కో రాష్టంలో ఒక్కో మంచి పద్దతి అమలు చేస్తున్నారని తెలిపారు. వాటిని క్రోడీకరించి గవర్నర్కు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. అధికారిక సమాచారంను తానెప్పుడూ లీక్ చేయలేదన్న నిమ్మగడ్డ తన ఓటు హక్కును సాధించుకునేందుకు న్యాయ పోరాటం చేసేందుకు కూడా వెనుకాడనని అన్నారు. వ్యక్తులు చేసే అనాలోచిత చర్యల వలన వ్యవస్థల మధ్య ఆఘాతం అనేది పెరుగుతుంది. ఉదాహరణకి పంచాయతీ ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తులు వాళ్ళ ప్రోద్బలంతో ఎలక్షన్ కమిషన్లో సిబ్బంది అందరినీ సెలవులో మూకుమ్మడి సెలవుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతిపాదించారు. దీంట్లో అసలు ప్రభుత్వానికి ఏం పాత్ర ఉంది, ప్రభుత్వానికి ఏం తెలుసు, ఎవరికి ఏం తెలుసు? ఇది స్థానికంగా వ్యక్తుల అవగాహన లోపంతో బాధ్యతారహితమైన దుష్ప్రవర్తన వలన జరిగిన విషయం. దీన్ని చక్కదిద్దాం, అప్పటికప్పుడు విషయం సమసిపోయింది. ఇలాంటి విషయాలు సరైన టైంలో సరైన అవగాహనతో స్పందించకపోతే ఆఘాతాలకి విఘాతాలకు కూడా దారితీస్తుంటాయి. ఇప్పుడు అలాగే నేనేదో స్థానికంగా తెలంగాణలో నాకున్న ఓటు హక్కుని నేను తెలంగాణలో రద్దు చేసుకుని ఆంధ్రాలో ఓటర్ కావాలి, నా సొంత గ్రామానికి కావాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అది ఆ స్థానికంగా ఉండే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి కానీ జిల్లా అధికారి కానీ వాళ్ళ పరిధిలో ఉండే విషయం, ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. కానీ అది నిరాకరించడం వలన ఇప్పుడు ప్రశ్న, ఆఫ్ కోర్స్ నా అపీల్ పెండింగ్లో ఉందనుకోండి కలెక్టర్ గారి దగ్గర, దీనివలన దీన్ని టీ కప్పులో తుఫాన్లాగా సృష్టించి ఇది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దీనికి వేరే కారణాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవటం, ఇవన్నీ కూడా అపోహలకు దారితీస్తుంటాయి, వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇట్లాంటివి ఎప్పుడు నేను కోరుకోవట్లేదు, కోరుకొని కూడా